విశాఖ నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా ధర 120కి చేరి మోతమోగిస్తుంది. అల్లం పచ్చిమిర్చి ధరలను చూస్తే మంట పుట్టిస్తుంది. ఇక మార్కెట్లో వివిధ రకాల కూరగాయలు కొండెక్కాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోన ఇన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెల రోజుల క్రితం టమాటా 20 రూపాయలు 30 రూపాయలు ఉంటే ప్రస్తుతం 120 రూపాయల వరకు పెరిగింది. దాదాపు 100 రూపాయలు అదనంగా పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయడమే మానేశారు. ఏమి కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నామంటూ ప్రజలు తెలుపుతున్నారు. రైతులు తెచ్చుకున్నప్పుడు 10 రూపాయలు ఉండేది. తర్వాత రైతులు ఇక్కడ సొరక అయిపోయిన తర్వాత 50 రూపాయలు, 50 రూపాయల నుంచి 100 నుంచి 120 రూపాయలు అయిపోయింది. అలాగే తీసుకుంటున్నారు, రేట్ తప్పదు కదా. కొనుక్కున్న వినియోగదారులు భయపడిపోతున్నారు. కేజీ కొన్నాడు 1/2 కేజీ పట్టుకెళ్తున్నాడు, 2 కేజీలు కొన్నాడు 1 కేజీ పట్టుకెళ్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి దిగుబడి వస్తుంది మీకు? వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు ధర పెరిగింది? మదనపల్లి నుంచి వస్తుంది. మదనపల్లి రేట్లు పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. వర్షాలు పడ్డ కారణం వల్ల టమాటా రేటు పెరిగింది. రోజువారీ వస్తున్నారు కదా, ఎంత మొత్తంలో టమాటాలు అడుగుతున్నారు? అప్పుడు 4 బాక్సులు సేల్ అయ్యేది, ఒక బాక్స్ సేల్ అవుతుంది.